ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఇండియా ముందుగానే నిష్క్రమించడానికి మెయిన్ రీజన్ బలమైన జట్లపై ఇండియన్ బ్యాట్స్మెన్ బాగా స్కోర్ చేయలేకపోవడమే. ఇలా అంటున్నది మరెవరో కాదు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. వరల్డ్ కప్ T20 తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ల చేతిలో ఓడిపోయి భారత్ సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకుంది. దీనిపై గవాస్కర్ రియాక్ట్ అవుతూ, పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ బౌలర్స్ మన బ్యాట్స్మెన్ పై డామినేట్ చేసి వారిని స్వేచ్ఛగా ఆడనివ్వలేదని, టోర్నమెంట్లో ఇండియా మరింత ముందుకు సాగలేకపోవడానికి అదే మెయిన్ రీజన్ అన్నారు. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు బంతిని స్పిన్ చేయగలిగినందున మంచు బ్యాటింగ్ను ఈజీ చేసి ప్రతి డెలివరీలో అది నేరుగా వెళ్ళిందని, ఆ తర్వాత బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ 180+ రన్స్ చేసి ఉంటే గనక అది పనిచేసి ఉండేదని అభిప్రాయపడ్డారు. బాగా స్కోర్ చేయలేకపోవడం ఫస్ట్ రీజన్ అయితే, పేలవమైన ఫీల్డింగ్ మరొక రీజన్ అని చెప్పారు. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం జరిగిన కాన్ఫరెన్స్లో ఐపీఎల్ అండ్ T20 వరల్డ్ కప్ మధ్య చిన్న గ్యాప్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా విరామం కావాలి అని బుమ్రా చెప్పాడు. కానీ అది కష్టంగా ఉందని, ఎక్కువ రోజులు బయోబబుల్లో ఉండడం వల్ల మెంటలీ చాలా టైర్డ్ అవుతున్నామని బుమ్రా చెప్పుకొచ్చాడు. బుమ్రాతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఇదే చెప్తున్నప్పటికీ, వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇండియా పేలవ ప్రదర్శనను అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ముందైనా టోర్నీలకు మధ్యలో తగినంత విశ్రాంతి ఆటగాళ్లకు ఇవ్వాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.